రాబోయే రోజుల్లో కోవిడ్-19 చిన్నపిల్లల్లో వచ్చే సాధారణ జలుబులా మారిపోతుందని అమెరికా నార్వే సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వాక్సిన్ తీసుకుని చిన్నారులపైనే ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని ఆ సర్వే తెలిపింది. ఇప్పటివరకు కోవిడ్-19 పిల్లలకు స్వల్పంగా సోకినప్పటికీ అంతగా ప్రభావం చూపలేదని పేర్కొన్న సర్వే మిగిలిన వారంతా వాక్సిన్ వేసుకోవడం వల్ల పిల్లలు పెద్దలకు కూడా ఈ వైరస్ ముప్పు తప్పినట్లు అంచనా వేసింది. వాక్సిన్ వేసుకున్న పెద్దవారిలో యాంటీబాడీస్ వృద్ధి చెందడం వల్ల ఈ వైరస్ తీవ్రత బాగా తగ్గిపోతుంది. ఇక వాక్సిన్ తీసుకుని చిన్నపిల్లలకి సాధారణంగా వచ్చే ఓ చిన్నపాటి జలుబులా మారిపోతుంది అని అధ్యయనానికి నేతృత్వం వహించిన నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఒట్టర్ బోర్నెస్టడ్ తెలిపారు. ఈ అధ్యయనం వివరాలను జనరల్ సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించింది. ఒక్కసారి గత చరిత్ర చూస్తే ఎన్నో మహమ్మారులు తొలుత ఉగ్రరూపం దాల్చి ఆ తర్వాత పిల్లలకి వచ్చే సాధారణ వ్యాధుల్లా మారిపోయినవి ఉన్నాయని ఆయన వివరించారు. 1889-1890లో పెచ్చరిల్లిన రష్యన్ ఫ్లూ 10 లక్షల మందిని పొట్టనబెట్టుకుందని, ఇప్పుడు ఆ వైరస్ 7 నుంచి 12 నెలల పిల్లలకి వచ్చే సాధారణ జలుబులా మారిందని తెలిపారు. ఏదైనా మహమ్మారి చివరి దశకు వచ్చేటప్పటికీ దాని తీవ్రత తగ్గిపోతుందని, కోవిడ్-19 కూడా అలాగే మారుతుందని ప్రొఫెసర్ బోర్నెస్టడ్ వివరించారు.